హాయ్ ఫ్రెండ్స్ ఇట్ ఈస్ ద లాస్ట్ లాస్ట్ ఎక్సర్సైజ్ నాన్న సింపుల్ ఈక్వేషన్ సింపుల్ ఈక్వేషన్స్ ఫ్రమ్ సెవెంత్ క్లాస్ టాపిక్ లాస్ట్ ప్రాబ్లమ్స్ హియర్ ఇన్ దిస్ వీడియో ఫైనల్లీ ఐఎమ్ ప్రొవైడింగ్ యూ ఎ పీడిఎఫ్ మెటీరియల్ ఆల్సో ఈ చివర్లో మీకు ఈ అధ్యాయానికి సంబంధించిన మొత్తం పీడిఎఫ్ మెటీరియల్ను మీకు అందిస్తున్నాను సబ్స్క్రైబ్ చేసుకొని గమనించగలరు లుక్ లుక్ ఎట్ షియర్ ట్వెల్త్ ప్రాబ్లమ్ A number is divided into two parts such that one part is 10 more than the other. A number is divided into two parts such that one part is 10 more than the other. ఒక సంఖ్యను రెండు భాగాలు చేసి ఒక సంఖ్యను రెండు భాగాలు చేయగా మొదటి భాగము రెండవ భాగం కన్నా పది ఎక్కువ అండ్

అన్న తమ్ముడు కంటే పది సంవత్సరాలు పెద్ద వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద టూ బాయ్స్ ఇద్దరు వ్యక్తుల మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం ఎంత అవుతుందన్న టెన్ ఇయర్స్ అవుతుంది హియర్ ఆల్సో లెట్ ద స్మాలెస్ట్ పార్టీస్ టేకెన్ యాజ్ ఎక్స్ చిన్న భాగాన్ని ఎక్స్ అనుకున్నాను అండ్ ద లార్జెస్ట్ పార్టీస్ టేకెన్ యాజ్ ఎక్స్ ప్లస్ టెన్ పెద్ద భాగాన్ని మొదటి భాగం కంటే పది ఎక్కువ కాబట్టి హియర్ సెకండ్ పార్టీస్ టేకెన్ యాజ్ టెన్ మోర్ దెన్ ద ఫస్ట్ పార్ట్ ఎక్స్ ప్లస్ టెన్ సో లెట్ ద టూ పార్ట్స్ ఆర్ ఎక్స్ అండ్ ఎక్స్ ప్లస్ టెన్ ఈ విధంగా తీసుకున్నాను ద రేషియో బిట్వీన్ దీస్ టూ పార్ట్స్ ఈ రెండు భాగాల మధ్య నిష్పత్తి ఐదు ఈస్ట్ మూడు అంటే హియర్ ఇట్ ఈస్ నానా లార్జెస్ట్ పార్ట్ డివైడెడ్ బై ద స్మాలెస్ట్ పార్ట్ పెద్ద భాగాన్ని చిన్న భాగంతో భాగిస్తే వచ్చే విలువ ఐదు బై మూడుకి సమానం సో హియర్ లార్జెస్ట్ ఇస్ టేకెన్ యాజ్ ఎక్స్ ప్లస్ టెన్ అండ్ ద స్మాలెస్ట్ ఇస్ టేకెన్ యాజ్ ఎక్స్ పెద్ద భాగానికి చిన్న భాగానికి మధ్య గల నిష్పత్తి ఐదు ఈస్ట్ మూడు హియర్ సో మల్టీ క్లాస్ క్రాస్ మల్టిఫికేషన్ అడగ గుణకారం ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్ ఫైవ్ ఇంటూ ఎక్స్ ఇస్ ఈక్వల్ ట్ ఫైవ్ ఎక్స్ అంత్యముల అంత్యములము ఈక్వల్ట్ మధ్యముల లబ్ధము అమ్మ ఫైవ్ ఇంటూ ఎక్స్ ఫైవ్ ఎక్స్ ఈస్ ఈక్వల్ త్రీ ఇంటూ ఎక్స్ ప్లస్ టెన్ హియర్ ఐ మల్టిప్లైయింగ్ అకార్డింగ్ టు లెఫ్ట్ డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ ఎడమ విభాగ న్యాయం ప్రకారము ఫైవ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఫైవ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ త్రీ ఇంటూ ఎక్స్ త్రీ ఎక్స్ త్రీ ఇంటూ ఎక్స్ త్రీ ఎక్స్ ప్లస్ త్రీ టెన్స్ థర్టీ సపరేటింగ్ వేరియబుల్స్ అండ్ కాన్స్టెంట్స్ హియర్ సబ్జెక్ట్ ఆల్వేస్ లై ఆన్ లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద ఈక్వాలిటీ కర్త ఎటువైపు ఉండాలి సమానత్వానికి ఎడమ్మ వైపు ఉండాలి సో ప్రాసెసింగ్ ఆఫ్ చూస్ ద ప్రాసెస్ ఆఫ్ ట్రాన్స్పజిషన్ ఫైవ్ ఎక్స్ ఫైవ్ ఎక్స్ ట్రాన్స్పోజిషన్ ఆఫ్ ప్లస్ త్రీ ఎక్స్ ఈజ్ మైనస్ త్రీ ఎక్స్ ప్లస్ మూడు యొక్క పక్షాంతర స్థాపన మైనస్ మూడు ఎక్స్గా మారింది ఈజ్ ఈక్వల్ టు థర్టీ నానా ఈజ్ ఈక్వల్ థర్టీ దట్ ఇంప్లైస్ అప్పుడు చూడండి నానా ఏమవుతుంది హియర్ ఫైవ్ ఎక్స్ మైనస్ త్రీ ఎక్స్ ఇజికల్డ్ ఫైవ్ ఎక్స్ మైనస్ త్రీ ఎక్స్ ఇసిల్ టూ ఎక్స్ టూ ఎక్స్ ఇజక్వల్ టు థర్టీ టూ ఎక్స్ ఇజీక్వల్ థర్టీ హియర్ డివైడింగ్ బై టూ ఆన్ బౌత్ సైడ్స్ ఇరువైపులా నేను రెండుతో భాగిస్తున్నాను టూ వన్ జా టూ టూ ఫిఫ్టీన్ జా థర్టీ బికాస్ ద కోఫిషంట్ ఆఫ్ సబ్జెక్ట్ ఈజ్ ఈక్వల్ టు వన్ కర్త యొక్క గుణకం ఎల్లప్పుడూ ఏమి ఉండాలి ఒకటి ఉండాలి హియర్ ఎలిమినేట్ టు టు ఎలిమినేట్ టు డివైడింగ్ బై టూ ఆన్ తొలగించడానికి ఇరువైపులా రెండుతో భావిస్తాయి రెండు ఒకటిలో రెండు రెండు టూ టూ వన్ జా జా ఫిఫ్టీన్ ఎక్స్ ఫిఫ్టీన్ సో ఫస్ట్ పార్ట్ ఎక్స్ మీన్స్ ద స్మాలెస్ట్ పార్ట్ స్మాలర్ పార్టీస్ టేకెన్ ఐజ్ టెన్ ఫిఫ్టీన్ స్మాలర్ పార్ట్ చిన్న భాగము పదిహేను అండ్ ద లార్జర్ పార్టీస్ టేకెన్ ఐజ్ ఫిఫ్టీన్ ప్లస్ టెన్ అన్ ట్వంటీ ఫైవ్ రిక్వైర్డ్ నెంబర్ సో సమ్ ఆఫ్ టూ పార్ట్స్ మొదటి భాగము రెండో భాగాన్ని కలిపినట్లయితే మొదటి సంఖ్య కావాల్సిన సంఖ్య వస్తుంది పదిహేను ప్లస్ ఇరవై ఐదు నానా కావాల్సిన సంఖ్య నలభై ఐదు ఓకే లుక్ ఇట్ చేయర్ నానా సో థర్టీన్త్ క్వశ్చన్ సుధా సేడ్ సుధా సేడ్ దిప్లయింగ్ మై నంబర్ బై ఫైవ్ ఫస్ట్ షీఈ్ మల్టీప్లయింగ్ నంబర్ బై ఫైవ్ అండ్ యాడింగ్ ఎయిట్ యాడింగ్ ఎయిట్ ఇట్ గివ్ ద సేమ్ రిజల్ట్ వెన్ షీస్ అప్ట్రాక్టెడ్ ఇక్కడ సుధాకు ఒక సంఖ్య ఉంది నాన్న ఆ సంఖ్యని ఐదు చేయి గురించి ఎనిమిది కలిపిన తరువాత ఈ ఫలితము అదే సంఖ్య నుండి ఇరవై తీసివేసిన ఫలితానికి సమానమైతే సుహానా చెప్పిన సంఖ్య ఎంత అన్నాడు లెట్ హర్ లెట్ హర్ నెంబర్ ఈస్ ఎక్స్ సుహానా కోరుకున్న సంఖ్య ఎక్స్ అనుకుంటేనా హియర్ ఈజ్ మల్టీప్లయింగ్ బై ఫైవ్ హియర్ షీఈ మల్టీప్లయింగ్ దట్ నెంబర్ బై ఫైవ్ ఈ సంఖ్యని ఆమె ఐదుతో గుణిస్తుంది అప్పుడేమవుతుందనా ఫైవ్ ఇంటూ ఎక్స్ ఫైవ్ ఎక్స్ అండ్ దెన్ ఎయిట్ ఈస్ యాడెడ్ టు ద ప్రోడక్ట్ ఆమె ఒక నెంబర్ ఒక సంఖ్యని ఐదుతో గుణించి ఎనిమిది కలపగా ఎనిమిది కలపగా ఇఫ్ ఎ నెంబర్ ఈజ్ మల్టీప్లైడ్ బై ఫైవ్ అండ్ ఎయిట్ ఈజ్ యాడెడ్ టు ద ప్రోడక్ట్ దెన్ ఇట్ ఈజ్ ఈక్వల్ టు

ట్రాన్స్పోజిషన్ ఆఫ్ మైనస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ 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 మైనస్ యొక్క పక్షాంతర స్థాపన ప్లస్ గా మారితే ఇరవై ప్లస్ ఎనిమిది మైనస్ ఎనిమిది సిక్స్ ఎక్స్ ఈక్వల్ సిక్స్ ఎక్స్ ఈజ్ ట్వంటీ మైనస్ ఎయిట్ ట్వెల్వ్ సిక్స్ ఎక్స్ ఈజ్ ట్వంటీ ట్వెల్వ్ సో డివైడింగ్ బై సిక్స్ ఆన్ బోత్ సైడ్ ఎలిమినేట్ సిక్స్ ద కోఫిషియన్ ఆఫ్ సబ్జెక్ట్ ఈస్ ఆల్వేస్ ఈక్వల్ టు వన్ ఇట్ ఈస్ దర్డ్ క్యారెక్టర్ ఆఫ్ సబ్జెక్ట్ నాన్న కర్త యొక్క మూడో లక్షణం కర్త సమానత్వం కర్త కర్త యొక్క గుణకము ఒకటి ఉండాలి సో ఈ ఆరును తొలగించాలంటే ఇరువైపులా ఆరుతో భాగిస్తున్నాను టు ఎలిమినేట్ సిక్స్ డివైడింగ్ బై సిక్స్ ఆన్ సైడ్ సిక్స్ సిక్స్ గెట్ అనా సిక్స్ వన్ జా సిక్స్ టూ జా ఎక్స్ ఇస్ ఈక్వల్ టు సో కావలసిన సంఖ్య ఎంతనా కావలసిన సంఖ్య రెండు మనం వెరిఫై చేసాం లెట్ అస్ వెరిఫై వెదర్ అవర్ ఆన్సర్ ఈస్ కరెక్ట్ ఆర్ నాట్ టెన్ ఫై టూజ్ టెన్ టెన్ ప్లస్ ఎయిట్ గివ్స్ అనా ఎయిటీన్ ట్వీ మైన ట్వంటీ మైనస్ టూ ఇస్ ఆల్సో ఎయిటీన్ ఒక సంఖ్యను ఐదు గురించండి అన్నాడు రెండు ఐదులో పది పదికి ఎనిమిది కలిపినట్లయితే పద్దెనిమిది వస్తుంది ఈ ఫలితం ఏమవుతుంది ఇరవైలోకి వెళ్ళి దీన్ని తీసివేయాలి ఇరవై మైనస్ రెండు పద్దెనిమిది రెండు కూడా సమానమే సో ఓకే లేటెస్కేట్ షేర్ నాన్న ఫోర్టీన్త్ ప్రాబ్లం తరగతిలో అత్యధిక మార్కులు పొందిన విద్యార్థి మార్కులు తరగతిలో అత్యధిక మా అత్యధిక మార్కులు పొందినటువంటి విద్యార్థుల మార్కు విద్యార్థి మార్కులు అత్యల్ప మార్కులు పొందిన విద్యార్థి మార్కులను రెట్టింపు చేసి ఏడు కలిపినా అవుతాయి సో అని ఈ టీచర్ చెప్పాడు తరగతిలో అత్యధిక మార్కులు పొందిన విద్యార్థికి ఎనభై ఏడు మార్కులు వచ్చినట్లయితే అత్యల్ప మార్కులు పొందిన విద్యార్థి మార్కులు ఎన్ని చూడండి నానా వన్స్ అగైన్ హియర్ హియర్ టీచర్ సేస్ దట్ ఒక ఒక ఉపాధ్యాయుడు ఏం చెప్తున్నాడు ఒక తరగతిలో ఎక్కువ మార్కులు పొందినటువంటి విద్యార్థి ఉన్నాడు తక్కువ మార్కులు పొందినటువంటి విద్యార్థి ఉన్నాడు ఎక్కువ మార్కులు పొందినటువంటి విద్యార్థికి వచ్చిన మార్కులు ఎన్ని ఎనభై ఏడు ద హైయెస్ట్ మార్క్ ద హైయెస్ట్ మార్క్ హూ ఆప్టెండ్ హైయెస్ట్ టోటల్ హైయెస్ట్ మార్క్స్ ద మార్క్స్ సెక్యూర్డ్ బై ద స్టూడెంట్ హూ ఘాట్ హైయెస్ట్ మార్క్స్ ఎక్కువ మార్కులు పొందినటువంటి విద్యార్థి ఎనభై ఏడు ఎక్కువగా వచ్చాయి ఎనభై ఏడు మార్కులు వచ్చాయి అతనికి తక్కువ మార్కులు వచ్చిన విద్యార్థికి మన మార్కులు కనుక్కోవాలి కనుక్కోవాలన్నా వి నీడ్ టు ఫైండ్ ద లీస్ట్ మార్క్ ఇన్ ద క్లాస్ సో లెటర్ సీ దట్

రెట్టింపు చేసి దానికి ఏడు కలిపినట్లయితే గరిష్ట ఫలితానికి సమానం అవుతుంది అన్నాడు హియర్ ఇట్ ఈస్ గివెన్ దట్ నానా సో ఇఫ్ ద లీస్ట్ మార్క్ ఈజ్ డబుల్డ్ ఇఫ్ ద లీస్ట్ మార్క్ ద హైయెస్ట్ మార్క్ అప్టెన్ బై ఎ స్టూడెంట్ ఇన్ అర్ క్లాస్ ఈజ్ ట్వైస్ ద లోయెస్ట్ మార్క్ ప్లస్ సెవెన్ హౌ టు గెట్ ద హైయెస్ట్ మార్క్ ద లోయస్ట్ మార్క్ లీస్ట్ మార్క్ ఈజ్ డబుల్డ్ అండ్ దెన్ అగైన్ సెవెన్ ఈజ్ యాడెడ్ టు ద లీస్ట్ మార్క్ దెన్ సో హీ గెట్ దెన్ హీ ద మార్క్స్ చూడండి గరిష్ట మార్కులు పొందిన విద్యార్థి ఎనభై ఏడు ఏడుస్ట్ మార్క్స్ ఇన్ ద క్లాస్ ఎయిటీ సెవెన్ సో హౌ టు గెట్ దిస్ హైయెస్ట్ మార్క్స్ ద లీస్ట్ మార్క్ ఈస్ డబుల్డ్ తక్కువ మార్కుని అత్యల్ప మార్కులు ఏం చేస్తున్నాను రెట్టింపు చేశాను ద లీస్ట్ మార్క్ ఈస్ డబుల్డ్ దీస్ట్ మార్క్ ద లీస్ట్ మార్క్ ఈజ్ డబుల్డ్ అండ్ సెవెన్ ఈజ్ యాడెడ్ సెవెన్ ఈజ్ యాడెడ్ తక్కువ మార్కులను రెట్టింపు చేసి దానికి ఏడు కలిపాడమ్మా అప్పుడు ఏమవుతుంది హీ రీచ్ టు ద హైయెస్ట్ మార్క్ గరిష్ట విలువను పొందుతాడు టూ ఎక్స్ ఈక్వల్ టు ఎయిటీ సెవెన్ సో ట్రాన్స్పోజిషన్ ఆఫ్ ప్లస్ సెవెన్ ఈజ్ మైనస్ సెవెన్ ప్లస్ ఏడ్ యొక్క పక్షాంతర స్థాపన మైనస్ ఏడుగా గా మారుతుంది సబ్జెక్ట్ ఆల్వేస్ లై ఆన్ లెఫ్ట్ సైడ్ ఆఫ్ ఈక్వాలిటీ సో కర్త సమానత్వానికి వైపు ఉండాలి ఇది ఎడమ వైపే ఉంది నానా ఇట్ ఈస్ ఆల్రెడీ ఆన్ లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద ఈక్వాలిటీ ఇట్ మస్ట్ బి ఎ లోన్ ఒంటరిగా ఉండాలి టు మేక్ ఇట్ యాజ్ ఎ లోన్ ఇది ఒంటరిగా ఉండడానికి ట్రాన్స్పోజిషన్ ఆఫ్ ప్లస్ సెవెన్ బికమ్స్ యాజ్ మైనస్ సెవెన్ హియర్ టూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ టర్మ్స్ ఈ రెండింటి మధ్య వ్యత్యాసం ఎనబై సో ద కోఫిషెంట్ ఆఫ్ సబ్జెక్ట్ ఈజ్ ఈక్వల్ టు వన్ ఆనా మూడవ గుణ మూడవ ధర్మం ద కర్త యొక్క గుణకం ఒకటి ఉండాలి దట్స్ వై డివైడింగ్ బై టూ ఆన్ బౌత్ సైడ్స్ ఇరవై రెండుతో భాగిస్తే చూడండి నానా ఇరవై రెండుతో భాగించడం వల్ల ఎక్స్ ఈజ్ ఈక్వల్ టూ టూ గెట్ క్యాన్సల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ద వాల్యూ ఆఫ్ ఎయిటీ ఎనభైలో సగం నలభై తక్కువ మార్క్ తక్కువ మార్కులు వచ్చిన విద్యార్థి ఎంత ఎంతనానా నలభై దీన్ని రెట్టింపు చేయండి ఇఫ్ ఇట్ ఈస్ డబుల్డ్ ఫార్టీ టూ సా ఎయిటీ ఎయిటీ సెవెన్ ఈజ్ యాడ్రెడ్ ఎయిటీ ప్లస్ సెవెన్ ఎయిటీ సెవెన్ సో తక్కువ మార్కులు పొందినటువంటి విద్యార్థి మార్కులను రెట్టింపు చేసి దానికి ఏడు కలిపినట్లయితే గరిష్ట మార్కుల విద్యార్థికి ఇతను చేరుకోగలుగుతాడు సో హియర్ సో ఇఫ్ ఎన్ ఇఫ్ ఎ మార్క్ లీస్ట్ మార్క్ ఈజ్ డబుల్డ్ అండ్ సెవెన్ ఈజ్ యాడెడ్ టు ద సెవెన్ ఈస్ యాడెడ్ టు ద ప్రొడక్ట్ దెన్ హీ రీచెస్ ద హైయెస్ట్ మార్క్స్ ఓకేనా నెక్స్ట్ లుకెట్ హియర్ నాన్న ఫిఫ్త్ ఫిఫ్టీన్ ఫైన్ ద వాల్యూ ఆఫ్ యాంగిల్స్ ఫ్రమ్ ద గివెన్ ఫిగర్ ఇవ్వబడినటువంటి ప్రటంలో ఈ కోణాలను కనుక్కోండి అన్నాడు హియర్ ఈస్ ఏ స్టేట్ యాంగిల్ అనా ఇవ్వబడిన కోణము సరళ కోణము సమాఫ్ యాంగిల్స్ సమాఫ్ యాంగిల్స్ ఆన్ ఏ స్టేట్ లైన్ ఒక సరళ రేఖ మీద ఉన్న కోణాల మొత్తం నూట ఎనభై డిగ్రీలకి సమానం అవుతుంది సో బై యాడింగ్ ఆల్ దీస్ యాంగిల్స్ ఎక్స్ ప్లస్ టూ ఎక్స్ ప్లస్ త్రీ ఎక్స్ సమ్ ఆఫ్ దీస్ త్రీ యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు వన్ ఎయిటీ ఈ మూడు కోణాలను మొత్తం నూట ఎనభై త్రీ ఎక్స్ ప్లస్ టూ ఎక్స్ ఫైవ్ ఎక్స్ ఫైవ్ ఎక్స్ ప్లస్ ఎక్స్ నానా సిక్స్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వన్ ఎయిటీ హియర్ టూ ఎలిమినేట్ సిక్స్ ననా ఆరును తొలగించాలి డివైడింగ్ బై సిక్స్ ఆన్ బోత్ సైజ్ సిక్స్ సిక్స్ గెట్ క్యాన్సల్ ఎక్సిక్వల్డ్ వన్ ఎయిటీ డివైడెడ్ బై సిక్స్ ఎక్స్ఈస్ ఈక్వల్డ్ థర్టీ సో హియర్ ఈస్ థర్టీ నాన్న అత్యల్ప కోణము ముప్పై డిగ్రీలు థర్టీ టూ జా సిక్స్టీ సెకండ్ యాంగిల్ ఈస్ రెండవ కోణం ముప్పై రెండులో అరవై మూడవ కోణం థర్డ్ యాంగిల్ ఈజ్ థర్టీ త్రీజా నైంటీ దోస్ యాంగిల్స్ ఆర్ థర్టీ డిగ్రీస్ సిక్స్టీ డిగ్రీస్ అండ్ నైన్టీ డిగ్రీస్ లుక్ ఎట్ హియర్ లాస్ట్ ప్రాబ్లమ్ నాన్న లాస్ట్ ప్రాబ్లం ఇన్ ఇస్ ఎక్సైజ్ ఆల్రెడీ నేను ఇంకొకటి ఇంకొకటిసారి మర్చిపోయాను లెవెంత్ ప్రాబ్లం ఈజ్ ఆల్సో దేర్ సో సిక్స్టీన్త్ వన్ నేనొక సంఖ్యను నన్ను గుర్తించగలవా నేనొక సంఖ్యను నన్ను గుర్తించగా ఇది ఇదేంటి నానా ఇక్కడేమిచ్చారు ఒక పొడుపు కథ ఇవ్వడం జరిగింది నన్ను రెట్టింపు చేసి నన్ను రెట్టింపు చేసి దానికి ముప్పై ఆరు కలిపినట్లయితే నేను శతకానికి చేరాలంటే ఇంకా నాలుగు కావాలి నన్ను ఏం చేయాలి రెట్టింపు చేయాలి సో ఐ ఆమ్ ఎ నెంబర్ లెట్ మీ ఐడెంటిఫై మై నెంబర్ టేక్ మీ టూ టైమ్స్ ఓవర్ టేక్ మీ టూ టైమ్స్ ఓవర్ అండ్ థర్టీ సిక్స్ అండ్ యాడ్ థర్టీ సిక్స్ టు రీచ్ సెంచరీ స్టిల్ ఐ నీడ్ ఫోర్ ఇక్కడ చూడండి అన్న సో లేటియన్ యర్ నెంబర్ ఈజ్ యాజ్ ఎక్స్ కావాల్సిన సంఖ్య తన సంఖ్య ఏదైతే కనుక్కోమంటుందో ఆ సంఖ్యను ఎక్స్ అనుకున్నాం నాన్నీ లెట్ యెంబర్ ఈజ్ యాజ్ ఎక్స్ కావాల్సిన సంఖ్య ఎక్స్ ఇఫ్ ఇట్ ఈస్ డబుల్డ్ ఆ సంఖ్య నేను చేయాలి ఇఫ్ ఇట్ ఈస్ డబుల్డ్ రెట్టింపు చేయాలి మీన్స్ టూ ఎక్స్ మీన్స్ ఇట్ బికమ్స్ యాజ్ టూ ఎక్స్ ఇఫ్ ఎ నెంబర్ ఈజ్ టేకెన్ అండ్ ఇట్ ఈస్ డబుల్డ్ ఇట్ ఈస్ డబుల్డ్ ఆ సంఖ్య రెట్టింపు చేశాము అండ్ థర్టీ సిక్స్ యాడెడ్ థర్టీ సిక్స్ ఈజ్ యాడెడ్ టు ద ప్రోడక్ట్ ముప్పై ఆరుని కలపగా సెంచరీ కావటానికి శతకము కావటానికి స్టిల్ ఫోరీస్ నీజేండ్ శతకం కావడానికి ఇంకా నాలుగు కావాలి అంటే నాలుగు తక్కువగా ఉంది శతకం అంటే నాన్న సెంచరీ మీన్స్ హండ్రెడ్ ఫోర్ తక్కువ నాలుగు తక్కువగా ఉంది శతకానికి నాలుగు తక్కువ ఉంది అంటే శతకం అంటే వంద వందకి ఇంకా నాలుగు తక్కువ ఉంది అంటే నాన్న తొంభై ఆరు ఇఫ్ ఎ నెంబర్ ఈజ్ మల్టీప్లైడ్ బై టూ ఇఫ్ ఎ నెంబర్ ఈజ్ డబుల్ అండ్ థర్టీ సిక్స్ ఈజ్ యాడెడ్ దెన్ దిస్ ఈజ్ ఈక్వల్ టు నైంటీ సిక్స్ ఒక సంఖ్యని రెట్టింపు చేసి దానికి ముప్పై ఆరు కలిపినట్లయితే శతకం రావడానికి ఇంకా నాలుగు అవసరం అవుతుంది అంటే నాలుగు తక్కువగా ఉంది

ట్రాన్స్పోజిషన్ ఆఫ్ ప్లస్ థర్టీ సిక్స్ ఇస్ బికమ్స్ మైనస్ థర్టీ సిక్స్ ప్లస్ ముప్పై ఆరు యొక్క పక్షాంతర స్థాపన మైనస్ ముప్పై ఆరు అయింది రెండు ఎక్స్ ఇస్ ఈక్వల్ వాట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ నానా రెండు పదాల మధ్య వ్యత్యాసం అరవై సో డివైడింగ్ బై టూ ఆన్ బోత్ సైడ్స్ టు హియర్ వాట్ ఎవర్ట్ థర్డ్ క్యారెక్టర్ నానా సో కోషియంట్ ఆఫ్ సబ్జెక్ట్ ఈస్ ఈక్వల్ టు వన్ సో కర్త యొక్క గుణకం ఒకటి ఉండాలి కాబట్టి టు ఎలిమినేట్ దిస్ టూ ఫ్రమ్ లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద ఈక్వాలిటీ హియర్ డివైడింగ్ బై టూ ఆన్ బోత్ సైడ్స్ సమానత్వానికి ఎడం వైపు ఉన్న ఈ రెండు అనే గుణకాన్ని తొలగించడానికి ఇరువైపులా నేను రెండుతో భాగించాను టూ టూ గెట్ క్యాన్సల్ నానా ఎక్సీజ్ ఈక్వల్ టు హాఫ్ ద వాల్యూ ఆఫ్ సిక్స్టీ సో అరవైలో సగం నానా అరవైలో సగం ముప్పై దట్ రిక్వైర్డ్ ఐడెంటిటీ థర్టీ కనుకొనబ కనుకొనబడినటువంటి ఆ సంఖ్య ముప్పై సో లుకెట్ హియర్ నానా లెవెంత్ ప్రాబ్లం నేను మర్చిపోయాను చెప్పడం మర్చిపోయాను సో హియర్ ఇట్ ఈస్ ద లెవెన్త్ వన్ లెవెన్త్ వన్ లుక్ ఎట్ షియర్ సో జస్ట్ క్రిటికల్ ప్రాబ్లమ్ ఏం లేదున ఇట్ సీమ్స్ ఈజీ ఇది చూస్తే ఈజీగా ఉంటుంది పెద్ద కష్టం లేదు ఏ సమ్ ఆఫ్ త్రీ థౌజండ్ రూపీస్ ఈజ్ టు బి గివెన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సిక్స్టీ త్రీ ప్రైజెస్ టోటల్లీ త్రీ థౌజండ్ రూపీస్ ఈజ్ ఎక్స్పెండింగ్ ఆన్ సిక్స్టీ త్రీ ప్రైజెస్ if the prize money is either 100 rupees or 25 rupees if the prize money is either 100 or 25 let the cost price of first prize the cost of first prize cost of first prize is taken as 100 rupees cost of second prize is taken as 25 rupees find the number of prizes of each type we need to find how many number of first prizes are given how many number of second prizes are given in that school a school headmaster హెడ్ మాస్టర్ ర్డ్స్టీ త్రీ ప్రైజెస్ అవుట్ ఆఫ్ ది సిక్స్టీ త్రీ ప్రైజెస్ హియర్ ఫ్యూ ఆర్ ఫస్ట్ ప్రైజెస్ ఫ్యూ మోర్ ఆర్ సెకండ్ ప్రైజెస్ ఒక ప్రధానోపాధ్యాయుడు ఒక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పాఠశాలలో అరవై మూడు బహుమతులను ఇవ్వాలి అనుకున్నాడు అరవై మూడు బహుమతులలో మొదటి బహుమతులు ఉన్నాయి ఫస్ట్ ప్రైజ్లు ఉన్నాయినా రెండో సెకండ్ ప్రైజ్లు ఉన్నాయి వీటికి ఈ అరవై మూడు ప్రైజులు కొనటానికి తను మూడు వేల రూపాయలను ఖర్చు పెట్టినట్లయితే మూడు వేల రూపాయలు ఖర్చు పెడుతున్నాడు మొదటి ప్రైజ్ విలువ వంద రూపాయలు రెండవ ప్రైజ్ విలువ ఇరవై ఐదు రూపాయలైతే ఒక్కొక్క ప్రైజు ఏ రకమైన ప్రైజులు ఎన్నెన్ని తీసుకున్నారో మనం కనుక్కోవాలి లుకెట్ షియర్ నానా సింపుల్ ప్రాబ్లం టోటల్ అమౌంట్ ఎక్స్పెండెడ్ ఫర్ ద ప్రైజెస్ ప్రైజులను కొనడానికి ఉపయోగించిన మొత్తం డబ్బులు మూడు వేలు అండ్ టోటల్ నెంబర్ ఆఫ్ ప్రైజెస్ ఇంక్లూడింగ్ ఫస్ట్ ప్రైజ్ అండ్ సెకండ్ ప్రైజ్ అనా మొదటి ప్రైజు ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ మొత్తం కలిపి ఎన్ని హియర్ సిక్స్టీ త్రీ ప్రైజెస్ సో దే పర్చేజ్ సిక్స్టీ త్రీ ప్రైజెస్ అవుట్ ఆఫ్ దాట్ లెట్ ద లెట్ ద నెంబర్ ఆఫ్ ఫస్ట్ ప్రైజెస్ మొదటి ప్రైజ్లు ఎక్స్ అనుకున్నాను లెట్ ద నెంబర్ ఆఫ్ ఫస్ట్ ప్రైజెస్ మొదటి ప్రైజ్లు ఎక్స్ అనుకున్నాను లెట్ ద నెంబర్ ఆఫ్ సెకండ్ ప్రైజెస్ సెకండ్ ప్రైజెస్ ఎన్ని ఉంటాయినా టోటల్లీ సిక్స్టీ త్రీ దే ఆర్ పర్చేజ్ సిక్స్టీ త్రీ అవుట్ ఆఫ్ దట్ మొత్తం అరవై మూడుకుంటే అరవై మూడులో ఎక్స్ అనేవి మొదటి ప్రైజ్లు అయితే రెండవ ప్రైజ్లు ఏమైతే నాన్న సిక్స్టీ త్రీ మైనస్ ఎక్స్ టోటల్ నెంబర్ ఆఫ్ ప్రైజెస్ సిక్స్టీ త్రీ కదా అందులోకి వెళ్ళి ఫస్ట్ ప్రైజెస్ మనం ఎలిమినేట్ చేద్దాము సిక్స్టీ త్రీ మైనస్ ఎక్స్ హియర్ సో టోటల్ సెకండ్ ప్రైజెస్ ఆర్ సిక్స్టీ త్రీ మైనస్ ఎక్స్ చూడండి ద ఫస్ట్ ప్రైజెస్ లెట్ ద ఫస్ట్ ప్రైజెస్ ఆర్ టేకెన్ యాజ్ ఎక్స్ మొదటి మొదటి ప్రైజ్ల సంఖ్య ఎక్స్ నాన్న దెన్ ద నెంబర్ ఆఫ్ సెకండ్ ప్రైజెస్ రెండవ ప్రైజ్ల సంఖ్య రెండవ ప్రైజ్ల సంఖ్య అరవై మూడు మైనస్ ఎక్స్ అనుకున్నాను ద వాల్యూ ఆఫ్ ప్రైజెస్ గివెన్ గివెన్ ఐజ్ మొదటి ప్రైజ్ ద కాస్ట్ ప్రైజ్ ఆఫ్ ఫస్ట్ ప్రైజ్ ద కాస్ట్ ఆఫ్ ఫస్ట్ ప్రైజ్ మొదటి ప్రైజ్ యొక్క బహుమతి విలువ వంద రూపాయలు రెండవ రకమైన బహుమతి విలువ ఇరవై ఐదు రూపాయలు షాప్ అతను దగ్గరికి వెళ్ళాడు నాన్న ఫస్ట్ ప్రైజ్కి ఎంత అంటే వంద రూపాయలు అని చెప్పాడు సెకండ్ ప్రైజ్ కాస్ట్ ఈజ్ గివెన్ ఐజ్ ట్వంటీ ఫైవ్ రెండవ ప్రైజ్కి ఎంత అంటే ఇరవై ఐదు రూపాయలు అని చెప్పారు హియర్ దే ఆర్ పర్చేస్ ఆల్రెడీ ఆల్రెడీ ఇక్కడ ఏం చేశారు నానా ఇద్దరు కలిపి ఏం చేశారు వీళ్ళు ఆ బహుమతులు కొన్నారు సో ఇక లుకేట్ చేయరు నాన్న సో ద నెంబర్ ఆఫ్ ఫస్ట్ ప్రైస్ ఆర్ టేకెన్ ఐజ్ ఎక్స్ మొదటి రకం ప్రైజులు ఎక్స్ అనుకున్నాం నాన్న మొదటి రకం ప్రైజులు ఎక్స్ దట్ సెకండ్ నెంబర్ ఆఫ్ ప్రైజెస్ ఆర్ సెకండ్ ప్రైసెస్ ఆర్ టేకెన్ ఐజ్ సిక్స్టీ త్రీ మైనస్ ఎక్స్ నాన్న సిక్స్టీ త్రీ మైనస్ ఎక్స్ ద కాస్ట్ ఆఫ్ ఫస్ట్ ప్రైజ్ మొదటి ప్రైజ్ విలువ వంద రూపాయలు రెండు ద కాస్ట్ ఆఫ్ సెకండ్ ప్రైజ్ ఈస్ ట్వంటీ ఫైవ్ నానా టోటల్ అమౌంట్ ఎక్స్పెండెడ్ టువర్డ్స్ ప్రైజెస్ ఈ ప్రైజ్లకు ఖర్చు పెట్టినటువంటి మొత్తం రూపాయలు రూపాయలు ఆర్ఎస్ నానా ఇక్కడ సో మొ ఖర్చు పెట్టిన మొత్తం రూపాయలు ఖర్చు పెట్టిన మొత్తం రూపాయలు ఎన్న అవుతున్నాయమ్మా ఖర్చు పెట్టినటువంటి మొత్తం రూపాయలు మూడు వేలు సో హియర్ ఎలా వస్తుంది First surprise is in He has they they purchase.

సెకండ్ ప్రైజెస్ రెండు మొదటి ప్రైజ్ పెట్టినటువంటి ఖర్చు రెండవ ప్రైజ్ పెట్టినటువంటి ఖర్చులో మొత్తం మూడు వేల రూపాయలకు సమానమైంది ద ద ఎక్స్ అమౌంట్ ఎక్స్పెండెడ్ టువర్స్ ద ఫస్ట్ ప్రైజ్ అండ్ అమౌంట్ ఎక్స్పెండెడ్ టువర్డ్స్ ద సెకండ్ ప్రైజ్ ద సమ్ బికమ్స్ యాజ్ త్రీ థౌజండ్ హియర్ నానా హండ్రెడ్ ఇంటూ ఎక్స్ హండ్రెడ్ ఎక్స్ ప్లస్ ట్వంటీ ఫైవ్ సిక్స్టీ త్రీ జా ఇరవై ఐదు అరవై మూడులో పదిహేను వందల డెబ్బై ఐదు మైనస్ ట్వంటీ ఫైవ్ ఇంటూ ఎక్స్ ట్వంటీ ఫైవ్ ఎక్స్ ఇస్ కోల్డ్ త్రీ థౌజండ్ హియర్ సబ్జెక్ట్

పక్షాంతర స్థాపన మైనస్ పదిహేను వందల డెబ్బై ఐదుగా మారుతుంది డెబ్బై ఐదు ఎక్స్ ఈక్వల్డ్ మూడు వేలు మైనస్ పదిహేను వందల డెబ్బై ఐదు డెబ్బై ఐదు మూడు వేలు మైనస్ పదిహేను ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ ఈక్వల్డ్ ఫోర్టీన్ ట్వంటీ ఫైవ్ ఈ రెండు పదాల మధ్య వ్యత్యాసం పద్నాలుగు వందల ఇరవై ఐదు సెవెంటీ ఫైవ్ స్ప్లిటెడ్ ఇంటూ ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్ నాన్న ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాస్తున్నాను డెబ్బై ఐదు నిన్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ ఫైవ్ సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ రిటర్న్ ఐస్ త్రీ ఇంటూ ఫైవ్

The number of first prizes are taken. Mother prize will end China Pandomiri. Mother prize will Pandomiri. So number of second prizes to, to get this. Uh, to... హౌ టు హౌ టు అప్టైన్ సెకండ్ ప్రైజెస్ నెంబర్ ఆఫ్ సెకండ్ ప్రైజెస్ రెండో ప్రైజ్లో ఎలా కనుక్కోవాలన్నా అవుట్ ఆఫ్ టోటల్లీ హియర్ సిక్స్టీ త్రీ ప్రైజెస్ ఆర్ దెన్ అవుట్ ఆఫ్ సిక్స్టీ త్రీ హియర్ నైన్టీన్ ప్రైజెస్ ఆర్ సబ్ట్రాక్టెడ్ సిక్స్టీ త్రీ మొత్తం అరవై మూడులో పంతొమ్మిది మొదటి బహుమతులు పోతే రెండవ రకమైన బహుమతులు ఎన్ని నాన్న నలభై నాలుగు సో నెంబర్ ఆఫ్ ఫస్ట్ ప్రైజెస్ ఆర్ నైన్టీన్ నెంబర్ ఆఫ్ సెకండ్ ప్రైజెస్ దే పర్చేస్ ఫార్టీ ఫోర్ ఓకే హియర్ ఇట్ ఈస్ ఓకే నాన్న సో ఈ ఈ వీడియో చివరిలో నాన్న మీకు మీకు టోటల్గా ఈ ఈ అధ్యాయానికి సంబంధించినటువంటి పూర్తి ఒకటో అభ్యాసం నుంచి మూడో అభ్యాసానికి సంబంధించినటువంటి అన్ని రకాల సమస్యలకి అన్ని రకాల సమస్యలకి నేను ఆన్సర్స్ పీడిఎఫ్ రూపంలో మీకు చూయిస్తున్నాను చూసి తర్వాత సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా లొకేట్ షేర్ ఈ వీడియో చూస్తున్నానా మీరు స్క్రీన్ షాట్ చేసుకోండి ఒక్కొక్క పేజీని మీరు స్క్రీన్ షాట్ చేసినట్లయితే మీరు ఈ మెటీరియల్ మీ నోట్బుక్ లోకి రాసుకోగలుగుతారు ప్లీజ్ మేక్ ఇట్ యాజ్ ఎ స్క్రీన్ షాట్స్ Thanks for watching and the PDF material is given in the description. ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో నాన్న ఇలా కాకుండా కూడా ఇలా కాకుండా పీడిఎఫ్ మెటీరియల్ని సపరేట్ ఇస్తున్నాను డోంట్ నీ నాట్ టు వర్రీ ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో సో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ